పుష్కరాల విషయంలో ఏ అవినీతి జరిగినా సరే చేసిన వారిని వదిలిపెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం తుంగభద్రా నది తీరంలోని మెలిదనూరు గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి మరియు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ శ్రీ రామలింగేశ్వర ఆలయ పుష్కర ఘాట్లలో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలు మంత్రాలయం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 8 పుష్కర ఘాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ కోట్ల కోట్ల నిధులు తెచ్చి తూతూమంత్రంగా పుష్కర ఘాట్ల పనులు ప్రారంభించారని, అయినా పనులు ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ పుష్కర స్నానాలకు లక్షల్లో వచ్చే భక్తులకు ఏ సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకన్న మరియు వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు కలెక్టర్ కర్నూలు కలెక్టర్ ఏమంటున్నారంటే నదిలో దిగటానికి లేదు, స్నానం చేయటానికి లేదు, కేవలం షవర్లు పెడతాము, షవర్లతోనే చేయాలంటున్నాడు. సరే, అది కోవిడ్ కరోనా నుంచి చెప్తుంటే కరెక్టే. బట్ ఈ నిధులు మాత్రము ఎందుకు ఇంత నిధులు చేసినట్లా? రేపు పుష్కరాలు మొదలవుతుంటే ఇప్పుడు మేమంతా ఇక్కడ మేలగనూరు దగ్గర పరిశీలిస్తే ఇంకా పనులు జరగటం లేదు, జరిగినవి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఇంతకు ఈ 45 కోట్లలో నిజంగా ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజాధనము, ప్రజల యొక్క ధనం కాబట్టి ఈ 45 కోట్లలో మేము తప్పకుండా మిగతా 7 ఘాట్లు కూడా పరిశీలించి అందాజుగా మా వెంబడి ఒక ఆయన ఉన్నాడు, మా బీజేపీ నాయకుడు, ఆయన సివిల్ ఇంజనీరు, ఆయనతో లెక్కలు అందాజుగా ఎస్టిమేషన్ వేయించి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఈ 45 కోట్లు కానీ లెక్క తీస్తాం. తప్పకుండా ప్రజల సొమ్ము రూపాయి కూడా దుర్వినియోగం అయితే మేము ఒప్పుకునే సమస్య లేదా? దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. కాబట్టి ఈ 8 ఘాట్లు కూడా ఇంతకుముందు లేని చోట్ల అన్ని పెట్టినారా? లేకపోతే మంత్రాలయంలో, నాకు తెలిసింది మంత్రాలయంలో 3, రాంపురంలో 1, తర్వాత మన నియోజక మంత్రాల నియోజకం, తర్వాత ఇంకెక్కడ కాచాపురము, తుంగభద్ర, ఇక్కడ మేలగనూరు. కాబట్టి ఈ ఘాట్లన్నీ కూడా మళ్ళీ మేము పరిశీలించి ఎంత అవుతుందని ప్రభుత్వానికి ఒక నివేదిక తెలియజేస్తాం. అవినీతి జరిగినట్లు గనక మా దృష్టికి వస్తే ఎంత పెద్దవారు అయినా సరే, ఎలాంటి వారు సరే, చట్టరీతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని తెలియజేస్తుంటారు.